సహజంగా బేరాలాడి అమ్మడమే ఒక గొప్ప కళ. ఈ విలువైన గుర్రాన్ని నేను ఎలా అమ్ముతానో చూడండి. తెనాలి రామలింగడు అమ్మిన గుర్రం. ఒకసారి తెనాలి రామలింగడికి డబ్బు అవసరమైంది. రాజుగారిని అడగడం ఇష్టం లేక తన పక్కింటి వారిని అప్ప అడగాలనుకున్నాడు. కిషోరా, ఎలా ఉన్నావు? నాకు 100 బంగారు కాసులు అప్పివ్వగలవా? నేను 1 నెలలో తిరిగిచ్చేస్తాను. దానికే భాగ్యం? నీకు లేకుండానా? 100 బంగారు కాసులు ఇస్తాను, 50 కాసులు వడ్డీ. 1 నెలలోపు ఇవ్వకపోతే నీ గుర్రాన్ని అమ్మి వచ్చే డబ్బులు మొత్తం నాకివ్వాలి, సరేనా? రామలింగడి గుర్రానికి 300 బంగారు కాసులైనా వస్తాయని కిషోర్ తలచాడు. సరే కిషోరా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. చెప్పినట్టుగా రామలింగడు కిషోర్కి డబ్బు చెల్లించలేకపోయాడు. అందువల్ల ఇద్దరు గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్లారు. అక్కడ మిత్రులారా, నా పిల్లిని 300 బంగారు కాసులిచ్చి కొంటే నా గుర్రాన్ని 1 బంగారు కాసుకు అమ్ముతాను. ఎవరికి కావాలి? ఇది వింత వ్యాపారంగా ఉన్నా ఒకడు గుర్రాన్ని పిల్లిని కొనుక్కుపోయాడు. ఇదిగో కిషోర్, నీకు చేరవలసిన 1 బంగారు కాసు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు నేను 100 కాసులిచ్చాను, 50 కాసులు వడ్డీ. అవేవి ఇవ్వకుండా 1 కాసు మాత్రం ఇస్తున్నావు? నిజమే, కాని నువ్వేమన్నావు? గుర్రం ఏ ధరకు అమ్ముడవుతుందో ఆ డబ్బు కావాలని కదా చెప్పావు. నువ్వే చూసావు కదా, గుర్రాన్ని 1 బంగారు కాసుకు అమ్మాను, దాన్నే నీకిచ్చానయ్యా. తాను రామలింగడి చేత మోసగించబడ్డానని కిషోర్ గ్రహించాడు. రామా, కనీసం నేనిచ్చిన 100 బంగారు కాసులైనా ఇవ్వవయ్యా. అదేమీ వీలు కాదు, నువ్వు చెప్పినట్లే ప్రవర్తించాలి, లేకుంటే రాజుగారితో చెప్తాను. రామలింగడు చెప్పిందే రాయలవారు నమ్ముతారని కిషోర్కి తెలుసు. అందుచేత మరో దారి లేక ఆ 1 బంగారు కాసుని తీసుకుని ఇంటి దారి పట్టాడు. రామయ్య తన పిల్లి కోసం 800 బంగారు నాణాలు అడిగాడు. 300, 100, 250, 500. సరైన సమాధానం.